ఓకే అందరికి శుభోదయం. ఈరోజు మనం థర్డ్ లెసన్ ఆడిన మాట అనేటువంటి పాఠంను చదువుకుందాం. ముందుగా ఆడిన మాట అంటే ఏంటి అనేది తెలుసుకోవాలి. ఆడిన మాట అంటే మనం ఎవరితోనైనా కానీ ఒక మాట ఇచ్చినప్పుడు ఆ మాటకు కట్టుబడి ఉండాలి. అది ఎంత కష్టమైనప్పటికీ ఎంత ఇబ్బంది అయినప్పటికీ ప్రాణహానితో కూడినటువంటిదైనా కానీ మాటను మనము ఇచ్చిన మాటను జమ దాటకూడదు. కాబట్టి అలా ఇచ్చిన మాట ప్రకారం ఏదైనా కానీ మనం చేస్తే ఆ తర్వాత మనకు తెలియకుండానే సత్ఫలితం మంచి లాభాన్ని మనం పొందుతాం. అలాంటి లాభకరమైనటువంటి కథను మనము చూద్దాం. అంటే సత్యాన్ని తప్పని వాడే, సత్యాన్ని వదలనిటువంటి వాడే, సత్యాన్ని నిరంతరం పాటించేటువంటి వాడే, ధర్మాన్ని అనుసరించేటువంటి వాడే అందరికంటే గొప్పవాడు. అతడే చివరికి మంచి లాభమును పొందుతాడు. అలాంటి కథ ఆడిన మాట అనేటువంటి కథను మనం చక్కగా ఈరోజు మనం తెలుసుకుందాం. ఆడిన మాట అనేటువంటి పాఠం ఈరోజు థర్డ్ లెసన్ ఆడిన మాట. థర్డ్ లెసన్ ఆడిన మాట. ఆడిన మాట అంటే ఇచ్చిన మాట. ఆడిన మాట అంటే ఏమండి? ఇచ్చిన మాట. మనం అయితే ఎవరికైతే మాట ఇస్తామో ఆ మాట ప్రకారం నడుచుకోవాలి, సత్యం ప్రకారం నడుచుకోవాలి, ధర్మాన్ని అనుసరించాలి. దాని ద్వారా మనకు చివరికి సత్ఫలితం మంచి లాభాన్ని పొందుతాం, మంచి ఫలాన్ని పొందుతాం, మేలును పొందుతాం. కాబట్టి అలాంటి కథ ఇప్పుడు చూద్దాం. మనము చాలామంది మనము సినిమాలలోనూ చిత్రాలలోనూ మనం చూస్తూ ఉంటాం. పులిని మనం డైరెక్ట్గా చూడకపోయినా కానీ మనం జూ పార్కులో వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాం. భయంకరమైనటువంటి పులి, దాని గాండ్రింపు, అవన్నీ మనం చూసినట్లయితే భయం భయం వేస్తుంది. భయపడినటువంటి వారు ఉంటారా? ఎవరైనా పులిని చూస్తానే, దాని గాండ్రింపు చూస్తానే భయపడినటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. అలా ఉన్నటువంటి ఆవు పులి కథను మనము చదువుకుందాం. ఆవు పులి కథ ఈరోజు మనము ఆడిన మాట అనేటువంటి పాఠంలో చక్కగా చెప్తుంది. ఆవు ఆడిన మాట ప్రకారం సత్యం ధర్మాన్ని అనుసరిస్తుంది. పులి ఆ యొక్క ఆవు యొక్క సత్యసంధతను మెచ్చుకొని ఆ ఆవును వదిలేస్తుంది అనేటువంటి కథ మనము ఈరోజు చదువుకుందాం. ఆవు తోటి ఆవులతో కలిసి ఉండేటువంటిది. ఒక ఆవు తోటి ఆవులతో, తనతో పాటు ఉన్నటువంటి ఆవులతో కలిసి ఉండేది. ఆ ఆవు ఎలాంటిదంటే సాధు స్వభావం, అంటే మంచి స్వభావం కలిగినటువంటిది. ఆ ఆవు రోజు అడవికి వెళ్ళేటువంటిది. మిగిలినటువంటి ఆవులతో కలిసి పచ్చిక అంటే గడ్డి మేసేటువంటిది. ఆవుకు వినయం, అనుకువ, స్నేహశీలత ఉండేటువంటిది. ఇవన్నీ కూడా వినయం, అనుకువ, స్నేహశీలత అనేటువంటి లక్షణాలన్నీ కూడా ఆ ఆవుకు ఉన్నాయి. అందువలన మిగిలినటువంటి ఆవులు ఆ ఆవు అంటే అందరికి ఇష్టంగా ఉండేది. అందుకే ఆ ఆవు ఎప్పుడు ఎవరితో కూడా కొట్లాడదు, ద్వేషం పెంచుకోదు. అదేవిధంగా తిండి కోసం కకృతి పడి ఇతరుల తిండిని దోచుకోకుండా దొరికిన దాంతోనే తృప్తి పడేటువంటిది ఆ ఆవు. అది తన యజమాని, ఆ ఓనర్ కూడా చాలా తృప్తి, చాలా మంచి ఆవు, గుణగణాలు కలిగినటువంటి ఆవు అని అనుకునేది. ఆయనకు కూడా, ఆ యజమానికి కూడా సమృద్ధిగా ఎక్కువగా పాలు ఇచ్చేటువంటిది ఆ ఆవు. మిగిలినటువంటి ఆవులు ఆ సాధు స్వభావం గల ఆవును గురించి, దాని మంచితనం గురించి ఎప్పుడు కూడా పొగుడుతూ ఉండేటువంటివి. చూడండి, ఒక ఆవు ఉండేటువంటిది, అది చాలా మంచి ఆవు, సాధు స్వభావం కలిగినటువంటిది, రోజు అడవికి వెళ్ళి గడ్డి మేసేటువంటిది. ఆ ఆవుకు మంచి గుణాలు ఉన్నాయి, వినయం, స్నేహశీలత, ఇవన్నీ ఆ ఆవుకు ఉండేటువంటివి. అది కకృతి పడేటువంటిది కాదు, ఇతరుల తిండిని దోసుకునేటువంటిది కాదు, తనకు దొరికినటువంటి దాంతో తృప్తి పడేటువంటిది. అందువల్ల ఆ యజమాని సంతోషించేవాడు, ఆ యజమానికి కూడా మంచిగా పాలు ఇచ్చేటువంటిది. మిగిలినటువంటి ఆవులన్నీ కూడా ఆవును గురించి, ఆ ఆవును
అనుసరించేటువంటివి, దాని మంచితనం గురించి ఎప్పుడు ఇతర ఆవులు పొగుడుతూ ఉండేవి. అలాంటి ఆవు అది. ఒకరోజు ఆ ఆవు రోజులాగానే మేత కోసం అడవికి వెళ్ళింది. మేత మేస్తుండగా, మేత అంటే గడ్డి, గడ్డి తింటూ ఉండగా పులి గాండ్రింపు గట్టిగా పులి శబ్దం చేసింది. తల ఎత్తిసరికి మిగిలినటువంటి ఆవులన్నీ కూడా ప్రాణభయంతో ఎటు పడితే అటు పరిగెత్తాయి. కానీ ఆ ఆవు మాత్రము మళ్ళీ తల వంచి గడ్డి మాత్రమే మేయసాగింది. ఆ బెబ్బులి అంటే ఆ పెద్ద పులి గోవు దగ్గరికి వచ్చి, ఆ గోవు దగ్గరికి వచ్చి, ఓ ఆవు నన్ను చూసి కూడా నువ్వు భయపడలేదు, నేను ఆకలితో నకనకలాడుతూ ఉన్నాను, నిన్ను తిని నా ఆకలి తీర్చుకుంటాను అని అంటూ ఆ ఆవు మీదకు లంఘించడానికి అంటే ఎగిరి దూకడానికి సిద్ధమైంది. అయినా ఆవు అదరలేదు, బెదరలేదు, అంటే భయపడలేదు. పైగా ఓ పులి, ఆగాగు, ఇంటి వద్ద నిన్న మొన్న పుట్టిన దూడ ఒకటి ఉంది, దానికి ఇంకా పచ్చిక తినడం కూడా చేతు కాదు, పచ్చిక అంటే గడ్డి తినటం చేత కాదు, అందుకని నీవు నన్ను తిని నీ ఆకలిని తీర్చుకోవటానికి ముందు నేను ఇంటికి వెళ్ళి ఒకసారి నా దూడను కనులారు చూసుకుని దాని కడుపు నిండా పాలు ఇచ్చి తిరిగి వచ్చి నీ ఆకలి తీరుస్తాను, నాయందు దయవుంచి నన్ను వెళ్ళని, నేను తప్పక తిరిగి వస్తాను అని ఆ ఆవు నా మాట నమ్ము అని బెబ్బులితో చెప్పింది. ఆ మాటలు విన్న పులి, నేను వన్యప్రాణిని కాబట్టి నాకు తెలివి లేదనుకుంటున్నావా? నోటిదాకా వచ్చిన ఆహారాన్ని ఎవరైనా వదులుకుంటారా? నాకు ఆహారం కావలసిన నీవు ఇంటికి వెళ్ళి తిరిగి వస్తానంటే నేను ఎలా నమ్మాలా అని ఆవును ఎగతాళి చేసింది. ఆ మాటలకు ఆవు, నీ మాటలు నిజమే, చూస్తూ చూస్తూ ఎవరు చావాలని అనుకోరు, కానీ నేను ఆడిన మాట తప్పను, ఆడిన మాట తప్పను, సత్యనిష్ట కలిగినటువంటి దాన్ని, మాటకు ప్రాణము సత్యము అని నేను తలిచేటువంటి దానిని, నేను తప్పక తిరిగి వస్తాను, చివరిసారిగా నా దూడను చూడాలనే ఆశను తీర్చు అని పులి బ్రతిమలాడింది కన్నీళ్లతో వేడుకున్నది బెబ్బులితో. దయగలిగినటువంటి ఆ పులి, పోయి నీ దూడకు కడుపు నిండా పాలిచ్చిరా, నిన్ను చూస్తే ఎందుకో జాలి కలుగుతుంది అని అన్నది. వడివడిగా అంటే వేగంగా ఆ ధేనువు, ఆ ఆవు తన దూడను చేరింది, దాని కడుపు నిండా పాలు ఇచ్చింది. దాని ఒళ్ళంతా నిమురుతూ, దుష్టులకు దూరంగా ఉండు, ఎల్లవేళ్ళ నిజాయితీతో ఉండు, సత్ప్రవర్తనతో మంచి పనులు చేస్తూ పేరు తెచ్చుకో అంటూ బుద్ధులు చెప్పింది ఆవు తన కొడుకుకు. వదలలేక వదలలేక లేగదూడను వదలి పులి దగ్గరకు వెళ్ళింది ఆవు. తిరిగి వచ్చిన ఆవును చూసి పులి, అన్నమాట కోసం ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధపడ్డ పుణ్యమూర్తివి నీవు, నిన్ను చంపి ఆ పాపాన్ని మూట కట్టుకోలేను, కనుక నేను నిన్ను చంపను, నీవు నీ దూడతో హాయిగా ఆనందంగా జీవించు అని వెళ్ళిపోయింది. సుషారా పిల్లలు, సత్యాన్ని ఆడిన మాటను తప్పిన వాడే, తప్పని వాడే సత్యాన్ని కానీ ధర్మాన్ని కానీ ఆడిన మాట, ఇచ్చినటువంటి మాటను తప్పకుండా మరవకుండా ఉండేటువంటి వాడే అందరిలో కన్నా ఘనుడు, గొప్పవాడు, అతడే పొందును మంచి ఫలము, మంచి లాభాన్ని అతడు పొందుతాడు. కాబట్టి మనం ఎవరికైనా ఒకసారి మాట ఇస్తే ఆ మాట ప్రకారం మనం ప్రాణం పోయినా కానీ మనం ఆ మాటను నెరవేర్చాలి, సత్యాన్ని మనము ఎప్పుడు ఖచ్చితంగా పాటించాలి. అలా సత్యాన్ని అనుసరించి ఇచ్చిన మాట కోసం ప్రాణం త్యాగం చేసినటువంటి వాడే చివరికి సత్ఫలితం, మంచి మేలును పొందుతాడు. కాబట్టి ఇక్కడ ఆవు విషయంలో మనం చూసినట్లయితే, ఆవు తన బిడ్డ కోసం ఆ పులిని బ్రతిమలాడటం, ఆ ఆవు చెప్పినటువంటి మాటలు పులికి కొంచెం ఆలోచన కలిగించడం, వెంటనే పోయి రమ్మనడం,
తన బిడ్డ అయినటువంటి దూడక దగ్గరికి వెళ్ళి దూడతో నువ్వు మంచిగా ఉండు, సత్యాన్ని పలుకు, నిజాయితీగా ఉండు, పెద్దలను గౌరవించు అంటూ బుద్ధులు చెప్పి త్వరగా పులి దగ్గరికి వచ్చి నన్ను తినమని చెప్పడం. కాబట్టి ఇచ్చిన మాట ప్రకారం నువ్వు తిరిగి వచ్చినందుకు నీ యొక్క సత్య నిష్టకు నేను ఆశ్చర్యపోతున్నాను, అభినందిస్తున్నాను. కాబట్టి నీలాంటి పుణ్యమూర్తులను పుణ్యం చేసుకున్నటువంటి వాళ్ళను తిని నేను పాపం మూటగట్టుకోలేను. కాబట్టి ఆ దేవుడు, ఈ పులిగా నన్ను పుట్టించినటువంటి ఆ దేవుడు ఎక్కడో చోట ఆహారం ఇవ్వక మానుతాడా? కాబట్టి లేకుంటే ఇప్పటికిప్పుడే గడ్డి మేపడు కదా, కాబట్టి నీలాంటి వాళ్ళను తిని పాపాన్ని మూటగట్టుకోలేను అంటూ ఆ పులిని పోయి నీ బిడ్డతో సంతోషంగా సుఖంగా ఉండు అంటూ చెప్తుంది. కాబట్టి మనం కూడా ఇచ్చిన మాట ప్రకారం ఖచ్చితంగా ఉన్నట్లయితే మనకు మంచి ఫలం, మేలులు, ప్రయోజనం కలుగుతుంది అని చెప్పడమే ఈ ఆడిన మాట అనేటువంటి పాఠంలో యొక్క సారాంశం. అందరికీ అర్థమైందనుకుంటా. మంచిగా చక్కగా పాఠాన్ని బాగా విని చక్కగా కథను వినగలరని ఆశిస్తూ ఉన్నాను. ఓకే, బాయ్.